ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే హౌ టు అప్లై మాయిశ్చరైజర్ ఎలా అప్లై చేయాలి అండ్ వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ ఎలా అప్లై చేయాలి అనేది మీకు చూపిస్తాను. నా దగ్గర యాక్చువల్లీ 2 మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, నివ్యా అండ్ అలాగే పతాంజలి. సో ఈ మాయిశ్చరైజర్స్ ఎలా అప్లై చేయాలి, ఏ మాయిశ్చరైజర్ అనే మనం ఎలా అప్లై చేయాలి అనేది ఫస్ట్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను నివ్యా తీసుకుంటున్నాను అనమాట. సో నివ్యా ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేశాను. చూసారా, మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఏంటంటే మన ఫేస్ చాలా గ్లో ఉంటుంది. అంటే మనకి రింకిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ రిడ్యూస్ అవ్వడానికి మాయిశ్చరైజర్ చాలా మనకి యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఏంటంటే మాయిశ్చరైజర్ వల్ల మన ఫేస్ ఎప్పుడు చాలా మాయిస్టింగ్గా అనిపిస్తుంది, చాలా గ్లోగా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. చూసారా ఇక్కడ గ్లో, మీకు తెలుస్తుంది మాయిశ్చరైజర్ రాసిన ముందు రాసిన తర్వాత మన ఫేస్కి డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో నేను ఫేస్కి అప్లై చేస్తే నెక్కి అప్లై చేయలేదు కదా, సో చూసారా డిఫరెన్స్ రెండింటికి. సో ఇప్పుడు నేను నెక్కి కూడా అప్లై చేసి చూపిస్తాను మీకు. సో మాయిశ్చరైజర్ ఏంటి అంటే తప్పకుండా మన నెక్కి కూడా అప్లై చేయాలి, నెక్కి అలాగే ఫేస్కి అప్లై చేయాలి. అంటే ఇక్కడ టెక్స్చర్ ఒకలాగే ఉండాలి కాబట్టి మనం ఏం అప్లై చేసినా నెక్కి మాత్రం తప్పకుండా అప్లై చేయాలన్నమాట. మన ఫేస్కి గ్లో అనేది వస్తుంది, అలాగే ఏమైనా రింకిల్స్ ఉన్నా పోతాయి, ఫేస్ చాలా ఎన్హాన్స్ అవుతుంది, చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు మనం మాయిశ్చరైజర్ అనేది డేలో 3 times అప్లై చేయాలి, మార్నింగ్, అలాగే ఆఫ్టర్నూన్ అండ్ అలాగే నైట్. తప్పకుండా మాయిశ్చరైజర్ అనేది మనం ఎప్పుడు మన ఫేస్కి అప్లై చేయాలి. ఏ స్కిన్ వాళ్ళైనా, డ్రై స్కిన్ అయినా, కాంబినేషన్ స్కిన్ అయినా, ఆయిలీ స్కిన్ వాళ్ళ, ఏ స్కిన్ వాళ్ళైనా మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఏంటంటే మన ఫేస్ చాలా బాగుంటుంది. అండ్ ఇటువంటి ఇది మాయిశ్చరైజర్ అనేది మేకప్కి బిఫోర్ యూజ్ చేస్తే మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా ది మేజర్ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ ఏంటి అని అంటే మాయిశ్చరైజరే. మాయిశ్చరైజర్ ఏంటి అని అంటే మన స్కిన్ ఫ్లేకింగ్ అండ్ అలాగే డల్నెస్ నుంచి ఇది ప్రివెంట్ చేస్తుంది, చాలా గ్లో అవుతుంది, చాలా ఎన్హాన్స్ అవుతుంది మన ఫేస్. మాయిశ్చరైజర్ ఏంటంటే మన స్కిన్కి ఎప్పుడైనా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుందన్నమాట. మామూలుగా ఇప్పుడు ఈ పొల్యూషన్, ఈ డస్ట్, ఇదంతా మన ఫేస్కి అంటకుండా ఉండాలి అని అంటే మాయిశ్చరైజర్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. సో తప్పకుండా మన మాయిశ్చరైజర్ ఏంటి అని అంటే డైలీ మనం డైలీ రొటీన్లో ఇది వన్ ఆఫ్ ది పార్ట్ లాగా మనం పెట్టుకొని డైలీ యూజ్ చేస్తూ ఉండాలి. సో మన ఫేస్ ఏంటి అని అంటే ఐ స్కిన్ ద రింకిల్స్ ఉంటాయి కదా, సో ఇవి కూడా చాలా రిడ్యూస్ అవడానికి యూజ్ అవుతుంది. నా ఫేస్ నేనే చెప్పగలను, స్టార్టింగ్కి ఇప్పటికీ నా ఫేస్ చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి నా ఫేస్లో, అంటే నా స్కిన్లో.
సో అదనమాట ఫేస్లో కాదు స్కిన్లో చాలా చేంజెస్ వచ్చాయి. మనం డైలీ రొటీన్లో మాయిశ్చరైజర్ అనేది తప్పకుండా యూస్ చేయాలి. మాయిశ్చరైజర్ యూస్ చేస్తానంటే ఎప్పటికప్పుడు మన స్కిన్ అనేది సప్పుల్ అవుతూ ఉంటుంది. సో తప్పకుండా మాయిశ్చరైజర్ అనేది పక్కా మనం 100% యూస్ చేయాలి. ఏ మాయిశ్చరైజర్ అయినా చాలా ఇంపార్టెంట్. నేనైతే ప్రస్తుతానికి అలోవెరా జెల్, పతాంజలి అలోవెరా జెల్ ఒకటి, అండ్ అలాగే ఈ నివ్యా మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. సో రెండు చాలా బాగుంటాయి. నివ్యా ఏంటంటే కొంచెం స్ప్రెడ్ అవ్వడానికి టేక్స్ టైం, అలోవెరా జెల్ అలా కాదు. అలోవెరా జెల్ ఏంటంటే ఎవరికైనా పడుతుంది. సో అలోవెరా మన ఇంట్లో నేచురల్గా ఉన్నా కూడా ఫేస్ మీద అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఫేస్ ప్యాక్ లాగా మనం నేచురల్ తీసుకొని అప్లై చేసినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ దీంట్లో ఈ అలోవెరా, సో పతాంజలి అలోవెరా జెల్లో ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సూల్, విటమిన్ ఈ ఆయిల్ కూడా ఉందన్నమాట. సో ఈ రెండు అన్నమాట నేను యూజ్ చేసేది. అండ్ ఫేస్కి మాత్రం మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను లిప్స్కి కూడా మాయిశ్చరైజర్ అప్లై చేశాను. ఫేస్కి లిప్స్కి డైలీ 3 times మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. అలాగే ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అనేది తప్పకుండా మనం అప్లై చేయాలి. మన ఫేస్ డల్గా ఉండదు అనమాట. మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే ఏంటి అని అంటే మన ఫేస్ డల్నెస్ నుంచి బ్రైట్ అవుతుంది, చాలా ఎన్హాన్స్ అవుతుంది, మన స్కిన్ కూడా చాలా చేంజ్ వస్తుంది మన స్కిన్లో కూడా. మీరు కూడా తప్పకుండా మాయిశ్చరైజర్ అనేది డైలీ రొటీన్గా అప్లై చేయడం స్టార్ట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.